విధులు నిర్వహిస్తూ అనుమతి లేకుండా విధులకు గైహాజరైన ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటుపడింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన వారిలో టౌన్ ప్లానింగ్ అధికారి వై సాంబశివరావు, సీనియర్ అకౌంటెంట్ జె లీలావతి, జూనియర్ అసిస్టెంట్ పి శ్యామల ఉన్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయిన నేపథ్యంలో ఈ నెల 1వ తారీఖున ఒంగోలు ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో ఈ ముగ్గురు అధికారులు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. ప్రభుత్వం అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పటికీ విధులకు గైర్హాజరవడంపై స్పందించిన ఆర్డీఓ జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ కు ఆ రోజే నివేదిక సమర్పించారు. విచారణ అనంతరం ఈ ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ విషయంపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ డి రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ, సస్పెండ్ అయిన ముగ్గురు ఉద్యోగులు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనందువల్లనే ఆ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు పడిందని తెలిపారు. అకౌంటెంట్ మరియు శ్యామల కూడా విధులకు గైర్హాజరైనట్టు వారు దృష్టికి వచ్చింది. వెంటనే వారు నోటు ద్వారా మొత్తం డీటెయిల్ రాసి మన కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది. ఆ యొక్క నోటు ధర్మిలా మన కలెక్టర్ గారు దాని మీద ఈ కోవిడ్ విధులను ఈ అత్యవసర సేవలు మున్సిపాలిటీ కాబట్టి మీరు ఎందుకు నిర్లక్ష్యం వచ్చి మీరు కాపాడడం ఆంతరేమిటని వెంటనే వారిని విధులను తొలగించారు. కాబట్టి దీని మీద సముద్ర విచారణ చేపట్టి విచారణ నివేదికను అందించాల్సిందిగా ఆ అధికారులు అప్పచెప్పారు. వాళ్ళు విచారణ తదుపరి వారిని విధులకు తీసుకోవడం జరుగుతుందని నేను తెలియపరచాను.